హే గైస్, దిస్ ఇస్ ప్రియా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిషన్ లెర్నింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన డిస్టెన్సెస్ గురించి మాట్లాడతాం. డిస్టెన్సెస్ చాలా ఉంటాయి. ది ఫేమస్ డిస్టెన్సెస్ ఒక 5-6 ఉంటాయి. వాటి గురించి వాటిలో కొన్నింటిని నేను 5 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 5 చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా, మీకు చాలా బాగా అర్థమయ్యాలి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ డిస్టెన్స్ ఈక్లిడియన్ డిస్టెన్స్. ఈక్లిడియన్ డిస్టెన్స్ అంటే మీకు ఎక్కడ వెళ్ళకుండా ఖచ్చితంగా వెళ్ళకుంది. ఇది ఏంటంటే మా చిన్నప్పటి నుంచి చదువుతాం అనమాట, మన ఇంటర్మీడియట్ మన 10th క్లాస్ అన్నింటిలో మనం ఈక్లిడియన్ డిస్టెన్స్ చూస్తూనే ఉంటాం. ఫార్ములా కూడా చాలా ఈజీ. x2-x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2-y1 హోల్ స్క్వేర్ రూట్ ఉంటుంది, జస్ట్ అంతే. ఫార్ములా అయితే 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం సమ్మేషన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం డిస్టెన్స్ కాలిక్యులేట్ చేసి రూట్ కాలిక్యులేట్ చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నా కదా, మీకోసం నేను ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చాను, మీకు క్లారిటీగా అర్థం అవ్వడానికి ఇమేజెస్ తీసుకొస్తున్నాను. సో ఏది చూడండి, ఈక్లిడియన్ డిస్టెన్స్ ఇచ్చారు. ఇది నేను పిల్లి అనుకుంటున్నాను దీన్ని, ఓకే. ఇది పిల్లి అనుకోండి, ఒక పిల్లి కాకపోయినా పిల్లి అనుకోండి ప్రస్తుతానికి. సో ఇది పులి, ఓకే. సో ఈ కార్టూన్స్ ఎన్నో డిఫరెంట్ సైన్స్ ఉంటాయి, అంటే ఆ కార్టూన్ క్యారెక్టర్స్ ఇవి, నాకు అవి నేను చూడలేదు కార్టూన్ ఏంటో. ఇది పులి అని నాకు అర్థమవుతుంది, ఇది పులి అనుకుంటున్నాను. సో పులి ఇక్కడ నుంచి ఉంది, పులి ఇక్కడ ఉంది. సో వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ చాలా ఉందన్నమాట. సో అందుకని వీటి మధ్య మనం పిల్లి పులి అన్నాం. అదే ఈ పిల్లి ఇక్కడికి వచ్చేసింది అనుకో, ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం పిల్లి కాదు కానీ పులి కాదు కానీ చెప్పుకోవచ్చు అనమాట. కొంచెం కన్ఫ్యూజన్లో ఉందా? సో నెక్స్ట్ ఇమేజ్ మీకోసమే. సో ఇక్కడ ఉన్న ఫార్ములా చూసి మీరు ఏదో అనుకోవద్దు, నేను దానికోసం రాశాను √x2-x1² + y2-y1² అనమాట. ఇదే ఫార్ములా, ఓకే. ఇదే ఫార్ములాను వాళ్ళు సమ్మేషన్ పెట్టి ఇక్కడ చేశారనమాట. సో డోంట్ వరీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, అందుకోసం నేను మీరు ఒకవేళ దీంట్లో కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇమేజ్ తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటి ఆరెంజ్, ఇక్కడ ఏంటి 2 apples ఉన్నాయి. 2 apples ఉన్నాయి కానీ ఈ 2 apples మనం చూడగానే అర్థమవుతుంది, కాకపోతే ఇది ఒక రెడ్గా ఉంది, ఇది మరి రెడ్డిష్ ఉంది అనమాట, ఓకే, రెడ్డిష్గా ఉంది, ఓకే. సో ఈ యాపిల్ ఈ కోఆర్డినేట్స్ లో ఉంది అనమాట, 1.6, 1.9, ఓకే. ఈ యాపిల్ వచ్చేసి 1.8, 1.6 లో ఉంది, ఓకే. సో మీరు ఈ ఏం దాన్ని అనుకుంటే, ఒకటి కలర్ అనుకోండి, ఇంకోటి వెయిట్ అనుకోండి, ఓకే. ఇది కలర్, ఇది వెయిట్ అనుకోండి. 1.6 అనేది కలరు, ఇది కలరు, 1.8, 1.9 వెయిట్, 1.6 వెయిట్, ఓకే. ఈ యాపిల్ ఇది, ఈ యాపిల్ ఇది, ఓకే, ఇట్లా అనుకోండి, ఓకే. ఈ రెండింటి డిస్టెన్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే, అంటే x2-x1² + y2-y1² క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి ఎంత వచ్చింది, ఈ రెండు యాపిల్ మధ్య 0.36 వచ్చింది అనమాట. అలాగే ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ కి ఆరెంజ్ నుంచి ఆరెంజ్ పాయింట్స్ ఉంది, కోఆర్డినేట్స్ ఉంది. దీని కలర్ 0.5 అనుకుంటే, దీని వెయిట్ 0.1 అనుకుంటే, ఓకే, ఇలా జస్ట్ మనం అనుకుంటున్నాం అంటే ఇది కోఆర్డినేట్స్, కానీ వాళ్ళు మనం మీకు అర్థమవడానికి నేను కలర్ వెయిట్ లాగా చెప్తాను అనమాట, ఓకే. ఇది 0.5 దీని కలర్, ఓకే, 0.1 అనేది దీని వెయిట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న యాపిల్తో మనం దీన్ని కంపేర్ చేసాం, దీనికి దీనికి ఉన్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం అనుకో, మనకి ఈ ఫ్రూట్ ఏంటనేది అర్థమవుతుంది అనమాట. మనం డిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తామంటే అసలు వాటి మధ్య ఉన్న రిలేషన్ ఎట్లా ఉందని చెప్పడానికి, ఓకేనా. ఇది ఇప్పుడు మనం డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు అది డిసిమిలర్ ఫ్రూట్ అవుతుంది అనమాట. ఒకవేళ డిస్టెన్స్ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు సిమిలర్ ఫ్రూట్ అవుతుంది అనమాట, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంది ఆరెంజ్, 0.5 కోఆర్డినేట్స్ లో, 0.1 కోఆర్డినేట్స్ లో ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ యాపిల్ అంటే ఈ పాయింట్ 1.8 నుంచి 1.8 to 1.6 నుండి 0.5 to 0.1 కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే, అంటే ఇలాగనమాట, ఇలాగ క్యాలిక్యులేట్ చేస్తే 1.98 డిస్టెన్స్ వచ్చింది అనమాట, 1.98, ఓకే. సో అలాగే ఈ యాపిల్ నుంచి 1.6 to 1.9 కోఆర్డినేట్స్ నుంచి 0.5 to 0.1 కి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చూస్తుంది కదా 2.1 డిస్టెన్స్ వచ్చింది అనమాట. సో ఇవి కొంచెం ఎక్కువ ఉంది, వీటిని డిస్టెన్స్ చూస్తే చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ తో కంపేర్ చేస్తే ఈ డిస్టెన్స్ ఈ యాపిల్ కి యాపిల్ కి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, యాపిల్ కి ఆరెంజ్ కి ఉన్న డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది అనమాట. సో మనకు తెలుసు కదా యాపిల్ చూడడానికి వేరేలా ఉంటుంది, అలాగే ఆరెంజ్ చూడడానికి వేరేలా ఉంటుంది. మనకి ఐడెంటిఫై అవుతుంది కన్విషన్ అర్థం అవ్వాలంటే అది డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట, అంటే మనం ఇచ్చే పారామీటర్స్ బట్టి అది తీసుకుంటుంది, ఓకే. సమ్ టైమ్స్ అది కూడా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ యాపిల్ ఎల్లో కలర్ లో ఉందనుకోండి, అప్పుడు 0.5 కలర్ 0.5 వచ్చేసింది అండి ఇక్కడ, అంటే వరస్ట్ కేసులో నేను చెప్తున్నాను, అప్పుడు కూడా మిషన్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తుంది అనమాట, ఓకేనా. మనం ఇచ్చిన డేటాని తీసుకొని నేను కామన్ సెన్స్ ఉండదు కాబట్టి అది ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తుంది అనమాట, అందుకోసం ఇమేజ్ రికగ్నిషన్స్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ చూసినట్లయితే మనకు అర్థమైందండి, ఈ ఈక్లిడియన్ డిస్టెన్స్ బట్టి ఈ యాపిల్ కి యాపిల్ కి 0.36 ఉంది, ఈ యాపిల్ నుంచి ఆరెంజ్ కి 1.98 ఉంది, ఈ యాపిల్ నుంచి ఆరెంజ్ కి 2.1 ఉంది. సో ఏమైంది ఇక్కడ, వీటన్నిటికంటే ఈ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ రెండు సిమిలర్ ఫ్రూట్స్, ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్రూట్ అని మనకు అర్థమైపోయింది అనమాట, ఓకేనా. మనం చూడగానే అర్థమవుతుంది కానీ మిషన్కి ఇలా అర్థమవుతుంది అనమాట, ఓకే. ఇది డిఫరెంట్ ఫ్రూట్ అని అర్థం చేసుకుంటుంది అనమాట, ఎందుకంటే ఈ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి, ఓకే. సో ఇక్కడ వరకు బాగానే ఉంది ఇమేజెస్ అంతా చూపించాము, కానీ మాకు రియల్ టైమ్లో కావాలంటే నేను అందుకోసం నాకు తెలుసు, నేను ఎలా నేర్చుకుంటానో మీకు అలా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు కూడా. సో ఇక్కడ చూస్తున్నాను కదా డేటా, నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను, డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి ఒక డిక్షనరీ తీసుకున్నాను. సో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తే నేను ఇక్కడ కొన్ని హైట్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని వెయిట్స్ తీసుకున్నాను. సో అలాగే వాళ్ళు ఫీమేలా మేలా మెన్షన్ చేశారు అనమాట, 165-67 వెయిట్ ఉంటే వాళ్ళు ఫీమేల్, 167-70 కిలోస్ ఉంటే వాళ్ళు ఫీమేల్ అనుకుంటున్నాను. జస్ట్ నేను అనుకోవడం అంటే ఇది డేటా సమ్
సమ్ పర్సన్స్ వెయిట్ ఉండొచ్చు, హైట్ ఉండొచ్చు, సమ్ పర్సన్స్ హైట్ లేకుండా వెయిట్ ఉండొచ్చు ఇట్లా. కానీ నేను జస్ట్ ఇట్లా డేటా తీసుకున్నాను. సో ఇప్పుడు నేను వాళ్ళని క్లాసిఫై చేశాను అనమాట, టూ డిఫరెంట్ డేటా సెట్, డేటా ఫ్రేమ్స్ గా వాళ్ళని డివైడ్ చేశాను. ఫస్ట్ మనకు తెలుసు కదా ఇది ఎలా విషయంలో, ఇవన్నీ మీకు తెలియకపోతే మీరు ఖచ్చితంగా మన పండ సిరీస్ చూసాక ఇవి చూడాల్సింది అనమాట. సో అందుకే మనం వాటిని అన్నింటి ముందు కంప్లీట్ చేసి తర్వాత ఇంటి గురించి వచ్చాను అనమాట. సో డిఫరెంట్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ టూ డేటా పాయింట్ డేటా ఫ్రేమ్స్ ని నేను సేమ్ పారామీటర్స్ తో ప్లాట్ చేశాను అనమాట. ఓకే, స్కాటర్ ప్లాట్ ని ప్లాట్ చేశాను. ఇక్కడ చూసినారు కదా, ఈ త్రీ వచ్చేసి గ్రీన్ అనమాట, గ్రీన్ గా ఉన్న ఇవన్నీ కూడా ఫీమేల్ అనమాట. ఫస్ట్ ఈ ప్లాట్ ఉంది కూడా గ్రీన్, ఇవన్నీ ఫీమేల్ అనమాట. ఇక్కడ ఏవైతే రెడ్ గా ఉన్నాయో ఏమంటారు మెజెంటా కలర్ యాక్చువల్లీ, ఏమంటే మెజెంటా. సో ఈ మెజెంటా కలర్ లో ఉన్నవన్నీ మేల్ అనమాట, ఈ గ్రీన్ ఉండేవన్నీ ఫీమేల్ అనమాట. మనం చూడగానే అర్థమైపోతుంది అనమాట, ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయి, ఇవి రెండు ఒక దగ్గర ఉన్నాయి అనమాట. ఇక్కడికి సపోజ్ ఈ పాయింట్ ని రెడీ చేసేది, ఈ పాయింట్ ని తీసేసుకోవద్దు. మనం టూ పాయింట్స్ ని కంపేర్ చేసినట్లయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. సో ఈ పాయింట్ ని ఈ పాయింట్ మనం సిమిలర్ పాయింట్స్ అంటాం. ఓకే, కానీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంది అనమాట. సో ఈ పాయింట్ తో కంపేర్ చేస్తే ఈ పాయింట్ అనేది చాలా దూరంగా ఉంది కాబట్టి, సో ఇవి రెండు సిమిలర్ అయితే ఇది ఈ పాయింట్ ఏమవుతుంది, ఇది డిసిమిలర్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగా మనం క్లాసిఫై చేసుకుంటాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కంపేర్ చేస్తాం అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇది ఇంకా చాలా దూరంగా ఉంది అనమాట. సో ఇంకా దూరంగా ఉంది కాబట్టి ఇది కూడా డిసిమిలర్ పాయింట్ అయితే, అంటే ఈ రెండింటికి రిలేషన్ లేదని అర్థమవుతుంది అనుకోండి. అది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కంపేర్ చేస్తాం అనుకోండి, లిటిల్ బిట్ రిలేషన్ ఉందనుకుంటాం. కానీ మనం మిషన్ ఏమనుకుంటుంది అంటే, ఎందుకంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఇదే మినిమం డిస్టెన్స్ అనుకుంటుంది కాబట్టి ఇది సిమిలర్ అనుకుంటుంది, ఇది డిసిమిలర్ అనుకుంటుంది. ఓకేనా, అట్లాగే తీసుకుంటుంది అనమాట. సో నేను దానికోసమే మీకు ఓకే ఈ రిప్రజెంటేషన్ అయితే పని ఉంది, క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనుకుంటే నేను దానికోసమే మేల్ హైట్ తీసుకున్నాను, ఫీమేల్ హైట్ కూడా తీసుకున్నాను. ఈ రెండు హైట్ హైట్ నుంచి హైట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ ఎమ్ టు ఎమ్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, మనకి మేల్ టూ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఫీమేల్ కూడా మనకి టూ పర్సన్స్ కావాలి, కానీ యాక్చువల్గా త్రీ పర్సన్స్ ఉన్నారు. దానికోసం నేను టూ పర్సన్స్ ని తీసుకున్నాను అనమాట, ఇక్కడ స్లైస్ చేసి. ఓకే, 165, 167, 170, 175. సో ఇక్కడ మనం ఎఫ్ టు ఎమ్ అంటే ఫిమేల్ టు మేల్ డిస్టెన్స్ ఏమి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంకా డిస్టెన్స్ ఎన్పీ స్క్వేర్ రూట్ ఎన్పీ డాట్ సమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఇది సేమ్ ఫార్ములా అనమాట, ఇక్కడ మనం చూపించిన ఫార్ములా అనేది. సో ఆ ఫార్ములా ఇక్కడ మనం చేస్తున్నాం. సో 9.433 సంథింగ్ వచ్చేసింది ఇక్కడ. అంటే మనం ఫిమేల్ టు ఫిమేల్ చేసాం అనుకోండి, ఫిమేల్ టు ఫిమేల్ ఏముంది మన పాయింట్ 165, 167 ఉంది. అంటే 165, 167 అంటే 2 కదా. సో ఇంకా ఈ సమ్ చేయడానికి ఏం లేదు, స్క్వేర్ రూట్ చేసినా స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ కి స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి 2 వచ్చింది అనమాట. అలాగే ఎమ్ టు ఎమ్ చేసాం అనుకోండి, 170-175 అంటే హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఎంత, 5 వస్తుంది. 5 అంటే ఈ అన్నింటి డిస్టెన్స్ కంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఎమ్ టు ఎమ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2 పాయింట్స్ వచ్చింది, 2 డిస్టెన్స్ వచ్చింది అనమాట. కానీ మేల్ టు మేల్ చేస్తే 5 వచ్చింది, కానీ వీటిని కంపేర్ చేసినా కూడా ఇది ఎక్కువ ఉందన్నమాట. సో మనకి అర్థమైపోద్ది అనమాట, ఇంత ఎక్కువ ఉంది కాబట్టి ఇది వీటి రెండింటికి సంబంధం లేదు. అంటే ఈ రెండు దూరంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు పాయింట్స్ అనేవి కూడా డిసిమిలర్ పాయింట్స్ అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ ఈ మేల్ ఫిమేల్ టు ఫిమేల్ చేస్తే చాలా తక్కువ ఉందన్నమాట, దీంతో కంపేర్ చేస్తే 9.7 అనేది 9.2 అనేది చాలా తక్కువ కాబట్టి మనకి ఫిమేల్ టు ఫిమేల్ అనేది రిలేషన్ అనుకుందాం. ఇక్కడ ఈ కేసులో తీసుకున్న ఎమ్ టు ఎమ్ దీనికంటే ఇంకా చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ కూడా రిలేషన్ అనుకుందాం, కానీ ఇక్కడికి వెళ్తే ఇది చాలా 9.5 ఉంది కాబట్టి ఇది చాలా డిసిమిలర్ పాయింట్ అనుకుందాం. సో ఫిమేల్ కి మేల్ కి అలా క్లాసిఫికేషన్ వచ్చేసి ఇలాగ డివైడ్ అయిపోతాయి అనమాట. అదేవిధంగా మీకు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ అంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.